శేషాచలం అడవుల్లో ఉన్న అత్యంత విలువైన ఎర్రచందనం తరలిపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో కిషన్ రెడ్డి ఎర్రచందనం మొక్కలు నాటారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎర్రచందనం పరిరక్షణ కోసం తాను ఉద్యమం చేశానని చెప్పారు. ఎర్రచందనం పరిరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ను బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశానికి సంబంధించి సీఎం జగన్కు తాను ఇప్పటికే లేఖ రాశానని చెప్పారు. ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.